అంటే ఇప్పటివరకు ప్రతి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు గాని ఇల్లు గాని ఇస్తామని చెప్తుంది ఇస్తూనే ఉంటది ఓకే అవి ఎంతో కానీ మీరు పుడిచే ఇళ్ల స్థలాలు పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి గత ప్రభుత్వాలు ఇచ్చేదానికి చాలా వ్యత్యాసం ఉంది నేను జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ప్రతి మహిళకి కూడా ఒక ఇంత ఆస్తి ఇస్తున్నారు మీరు ఒక రకంగా చెప్పాలంటే ఇంత ఆస్తి ఒక మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ ఇస్తున్నారు ఖచ్చితంగా దాన్ని అడ్డుకోవడం గతంలో మీం కూడా 25 లక్షల ఇల్లు మంజూరు చేస్తే అందులో 10 లక్షలు ఇచ్చారు 6 లక్షలు గృహ ప్రవేశం కూడా అయిపోయినాయి మిగిలినవి ఇవ్వడానికి వెనకంజ వేశారు అనేది गतमाटी तपंडी 100% तप गतदेश पार्टी अने दादापू 350,000 मंदी टिड्को प्रासेस पद्धति इल्लू केटाईस्तनी 350,000 मंद दादापू 400,000 मंद तोनों वीलू 300 गजालते 300,000 चिल्लर 365 गजालते 415,000 లేదా 415 గజాలు అయితే 460,000 అని ఈ ప్రాసెస్ లో సార్ కట్టిచారు 25,000 50,000 ఒక 1 లక్ష రూపాయలు కూడా వన్ టైం సెటిల్మెంట్ పద్ధతిలో ఒకేసారి కట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది ముందు 1 లక్ష రూపాయలు కట్టండి మేము ఇల్లిస్తాం అనేది అయితే దాంట్లో కూడా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఒకటి చెప్పారు 300 గజాల ఇల్లు కట్టిన 300 చదరపు అడుగులకి సార్ 300 చదరపు అడుగులకి ప్రభుత్వానికి కట్టి డబ్బులు కట్టినటువంటి అన్ని తిరిగి వాపస్ ఇస్తాను ఖచ్చితంగా ఆ 300 గజాల వాళ్ళందరికీ ఇల్లు ఖచ్చితంగా కేటాయిస్తా అలాగే 350 గజాల చదరపడుగులు 400 చదరపడుగులు ఉన్న వాళ్ళు కట్టిన వాళ్ళకి కూడా మీరు లబ్ధిదారులకు వదిలేశారు రివర్స్ టెండరింగ్ ద్వారా మళ్ళీ దీన్ని పిలిచి రివర్స్ టెండరింగ్ ద్వారా మిగులు అనేది ఒక 300 కోట్లు రాని 400 కోట్లు రాని అదంతా లబ్ధిదారులకు ఉపయోగిస్తాను ఆ 400 గజాల 400 చదరపడుగులు 350 చదరపడుగులు కట్టిన వాళ్ళందరికీ ఆయన ఏమన్నాడంటే మీకే వదిలేస్తున్నా 300 చదరపడుగులైతే మీకు ఇస్తాను లేదు మే మాకు మళ్ళీ మే కట్టుకుంటామంటే మీరే కట్టుకోగలిగితే మీరు కట్టుకోండి లేదంటే గనక మీ అందరికీ ఖచ్చితంగా నేను ఇల్లు కేటాయిస్తానని స్పష్టంగా చెప్తున్నాడు ఈ రోజు ప్రతి మహిళ పేరు మీద ఈ ఇల్లులనేయి దాదాపు 25-30 లక్షల మందికి రిజిస్ట్రేషన్లు చేసేసి 2020-21కి గాను 15 లక్షల ఇళ్ళని ప్రారంభించి పూర్తి చేసి 2024 కల్లా 30 లక్షల ఇళ్ళు పూర్తి చేసే పద్ధతిలో అనేది జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళటం జరుగుతుంది 7,50,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్ ద్వారా ఇల్లు కట్టుకోవడానికి మంజూరు చేయించి వాటికి ఇల్లు కట్టి పూర్తి స్థాయిలో ఇల్లు కట్టించి ఒక బాత్రూమ్ ఒక బెడ్రూమ్ అలాగే ఒక కిచెన్ వరండా ఆ చుట్టూ ప్రహరి కాంపౌండ్ వాళ్ళ టైప్లో కట్టించి ఒక మంచి ఇల్లు కట్టించి 7,50,000తో వాళ్ళని లక్షాధికారులు చేసే పనిలో అలాగే పావలా వడ్డీకి ఖచ్చితంగా వీళ్ళందరూ ఈ ఇల్లు కట్టిన తర్వాత ఇళ్ళకి ఏమైనా రుణాలు అవసరమైతే పావలా వడ్డీకి ఆ ఇంటి మీద రుణం ఇప్పించి ఏర్పాటు చేసి ఆ మిగతా మొత్తం మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది ప్రభుత్వం బ్యాంకుకు చెల్లించే విధంగా ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా ఎంత ప్రతి పేదవాడిని పేదవాడు అనేవాడు లేకుండా లక్షాధికారిని చేసే బాధ్యతగా ఆయన నడుము ఏదైతే కంకణం కట్టారో దానిని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా అడ్డగోలుగా వ్యవహరిస్తుంది ఏ విధంగా మీరు సిబిఐకి వెళ్తారు ఏం ఒకతోక జరిగిందని సిబిఐకి వెళ్తారు మీరు గతంలో ఇదేమన్నా వ్యయం పెరిగిందని సిబిఐకి వెళ్తారా ఖచ్చితంగా 5 లక్షల విలువ చేయని మీరు అన్నా క్యాంటీన్లో 35-40 లక్షలకే మరి వ్యయం చూపించారు దాని మీద మరి సిబిఐ ఎంక్వైరీ ఏమని అడుగుతారా లేదా ఇదే ఇల్లు తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అయితే సార్ చూసుకున్న విధంగా అయితే ఇప్పుడు ఇదే విజయవాడలో మా విజయవాడలో ఒక 4,000 ఇల్లు ఏమో దరిదాపుగా ప్రారంభం చేయడం జరిగింది ఈ అపార్ట్మెంట్లు జక్కంపూడిలో ప్రారంభం చేయడం జరిగింది అదే 4,000 ఇల్లు 3 నియోజకవర్గాల్లో ఉన్న 3 ఎమ్మెల్యేలు ఒక్కొక్క నియోజకవర్గంలో 15-16 వేల మందితో కట్టించారు నీ ఒక సిటీ మొత్తంలో 4,000 నుంచి 8,000 వరకు ఇల్లు తయారవుతుంటే అక్కడ మీరు ఒక నియోజకవర్గానికి 15 అంటే దాదాపుగా 50,000 మందితో మీరు కట్టించిన ప్రాసెస్ అయితే మిగతా వారికి మీరు ఏం సమాధానం చెప్తారు దాని మీద సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళే దమ్ము మీకుందా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి